ఎప్పుడూ స్టేజ్ ఎక్కరు, ఎక్కినా చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన పని మాత్రం సినిమాలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఈరోజన్న వైజాగ్లోని జనప్రవాహం చూసి మాట్లాడతారేమో అనే ఒక చిన్న ఆశతో ప్రకాష్ గారిని పిలవడం జరిగింది. ప్రకాష్ గారు, మీ సెట్లు మాట్లాడతాయండి, మీరు మాట్లాడితే వినాలనుంది. సో ఎలా అనిపిస్తుంది 2020 సంక్రాంతి విన్నర్గా నిలిచింది అలా వైకుంఠపురంలో? చాలా హ్యాపీగా ఉందండి. అంతేనా, మీకు ఎలా అనిపించింది సెట్స్ డిజైన్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే బెస్ట్ మెమరీ ఏమన్నా ఉందా అలా వైకుంఠపురంలో ఫ్యాన్స్కి షేర్ చేసుకునేది ఏదన్నా? చాలా ఉన్నాయండి, ఒకటేనే కాదు, మన బాబుగారు లోకల్ వైజాగ్ వాళ్ళు. ఎస్ ప్రకాష్ గారు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి నేను ఆర్ట్ ఎడిటర్గా వర్క్ చేశాను. ఇంత మంచి సినిమాలో వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారికి, అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే బన్నీ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను నా ఫస్ట్ మూవీ ఆర్య, మళ్ళీ ఇప్పటికి ఇన్నాళ్ళకి అలా వైకుంఠపురంకి అవకాశం వచ్చింది, అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. త్రివిక్రమ్ గారు నాకు ఇంత మంచి ప్రాజెక్టులో అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా సెట్స్ అంటే చాలా న్యాచురల్గా వేయడానికి చాలా ట్రై చేశాను, అవి అందరికీ కూడా చాలా బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ఇలానే మీరు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.